టీడీపీ వర్సెస్ వైసీపీ ఏప్రిల్లో ఏం జరగబోతోందో తెలుసా? చూస్తుండగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చి 15 రోజులు గడిచిపోయాయి. 60 రోజుల సుదీర్ఘ సమయం ఏపీలో ఎన్నికలకు ఉంది అనుకుంటే అది కాస్త 40 రోజులకు వచ్చి పడింది. ఒకరోజు తేడాతో ఏప్రిల్ నెలలోకి ఎంటర్ అవుతున్న నేపథ్యం ఉంది. ఏపీలో పొలిటికల్ హీట్ చూస్తే వేసవి ఎండలను మించి చేస్తోంది. అధికార వైసీపీ విపక్ష టీడీపీ కూటమి కూడా ఢీ అంటే ఢీ అంటున్నాయి, తమదే విజయమని చెప్పుకుంటున్నాయి, బయటకు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నాయి. కానీ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా బలమైన వేవ్ అయితే ఏపీలో ఇంకా ఏర్పడలేదు. ఫలానా పార్టీని అధికారంలోకి తీసుకుని వద్దామన్న ఉద్దేశంతో ఏకపక్షంగా జనాలు జయకొట్టే సన్నివేశమైతే లేదు. సభలకు జనాలు వస్తున్నారు, అది రెండు పార్టీలకు జరుగుతోంది. అంత మాత్రాన వాటిని కులమానంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అంటున్నారు. సైలెంట్ వేవ్ అన్నది క్రియేట్ అయితేనే తప్ప ఎవరు అధికారంలోకి వస్తారన్నది తెలియదని అంటున్నారు. జనాలైతే ఇంకా టైం ఉంది కదా అని వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ 3వ వారంలో వెలువడిన తరువాత అటు ఇటు పార్టీలు అన్ని అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక ఏప్రిల్ నుంచి అసలైన ఎన్నికల యుద్ధం మొదలవబోతోంది అని అంటున్నారు. ఏపీలో బిగ్ పొలిటికల్ ట్విస్ట్లు కూడా ఇదే నెలలో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏప్రిల్ నెలలో టీడీపీ కూటమి తరఫున బీజేపీ అగ్రనేతలు వరుసగా ప్రచారం చేయడానికి రానున్నారు. వారిలో కేంద్ర మంత్రుల నుంచి అమిత్ షా వంటి బిగ్ షాట్స్ కూడా ఉండనున్నారు. దాంతో కూటమి ప్రచారం వేరే లెవెల్లోకి వెళ్లబోతోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడతల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఆయన తొలి విడత ప్రచారం పిఠాపురం వేదికగా మొదలవుతుంది. ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకుంటారు. 2వ విడతలో ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. అలాగే ఏపీలో మిగిలిన ప్రాంతాలు 3వ విడతలో ఆయన టచ్ చేస్తారు. జగన్ బస్సు యాత్ర 21 రోజులు, అంటే ఏప్రిల్ 17 దాకా కొనసాగుతుంది. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ తర్వాత జగన్ మలివిడత టూర్లు ఉంటాయి. అవి మే 11 దాకా కొనసాగుతాయని అంటున్నారు. చంద్రబాబు రోజుకు 3 సభల వంతున చుట్టేస్తున్నారు. ఏప్రిల్ మొత్తం చంద్రబాబు షెడ్యూల్ ఇంకా బిజీగా మారబోతోందని అంటున్నారు. టీడీపీని గెలిపించాలి అన్న భావనను జనాల్లో కలిగించేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏప్రిల్ నెలలో రాజకీయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రధాన పార్టీలు విపరీతంగా ట్రై చేయబోతున్నాయి అని అంటున్నారు. అయితే కేవలం ప్రచారం చేస్తే చాలదు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సంఘటనలు కానీ సందర్భాలు కానీ ఉండాలి. అవి చోటు చేసుకుంటేనే బిగ్ ట్విస్ట్ పొలిటికల్గా ఉంటుంది. అలా కాకుండా ఏప్రిల్లో కూడా అటు ఇటు దూషణ పర్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటే మాత్రం జనాలు ఇచ్చే తీర్పు కోసం పూర్తిగా వేచి చూడాల్సి వస్తుంది. మొత్తం మీద వేవ్ క్రియేట్ చేసేది ఏ పార్టీ, ఏ నాయకుడు అన్నది మాత్రం ఏప్రిల్ నెల తేల్చుతుందా అన్నది బిగ్ క్వశ్చన్.